करा यूट्यूब दर्शकों को धन्यवाद। कोई जीवित सत्या तेजकना आत्मविश्वास दबे सामर्थ्य पनी चय अंकू आत्मविश्वास को కాసేపు నవ్వుకొని చిన్నది జీర్ణం చేసుకోవడానికి భార్యల గురించి పోస్ట్ పెడతామే కానీ వాస్తవానికి భార్య సహకారం లేని మగవాడి జీవితం ఇంధనం లేని వాహనం లాంటిదే అని 100% నిజం. తన గురించి కాకుండా ఎప్పుడైతే అందరి గురించి బ్రతుకుతున్నామో ఆ క్షణం నుండే సాక్షాత్తు భగవంతుడే తోడు ఉంటాడు. ఇదే ధర్మము, ఇదే అసలైన ఆనందం పొందడం. అంటే జీవితంలో మనము ధర్మం మరచినా ఆయన ఎన్నడూ కూడా ధర్మం మరవడు. అదే ఆయనకు ఉన్న గొప్ప మనస్తత్వము. ఒక వ్యక్తిని విమర్శించడం అయినా పొగడడం అయినా అతి సులభం, కానీ అందరి హృదయాన్ని గ్రహించడం మాత్రం దుస్సాధ్యం. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండడం జీవితం కాదు. మనం బాధలో ఉన్నా మరొకరికి సంతోషమిచ్చేదే నిజమైన జీవితం. ఒకరి తప్పులు ఎంచే ముందు మనల్ని మనం పరిశీలించుకుంటే సమస్య ఉండదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనప్పుడు మాట ఇవ్వడం మానేయాలి, ఎందుకంటే మాట చాలా విలువైనది. ప్రశ్నిస్తున్నారంటే ప్రేమిస్తున్నారని అర్థం. మన గురించి ఆలోచిస్తేనే ప్రశ్న మొదలవుతుంది. ప్రశ్న కూడా ప్రేమకి ప్రతిరూపమే. ఎవరినైనా మార్చాలి అంటే వేరే ఎవరూ మార్చలేరు, ఎందుకంటే ఎదుటి వారిని మార్చే శక్తి వేరే ఎవరికి ఉండదు. ఎవరైనా మాట సాయం చేస్తారు, ఇది మంచి ఇది చెడు అని మాత్రమే చెప్పగలరు. కానీ తానను తాను మార్చుకునే శక్తి కేవలం తనకు మాత్రమే ఉంటుంది, వేరే ఎవరూ మార్చలేరు. వారి ఆలోచనలు అలవాట్లు మంచివైతే ఆయుధాలుగా ఉపయోగపడతాయి, అవే ఆలోచనలు చెడ్డవైతే తనని నాశనం వైపు నడిపిస్తాయి. ఏ మనిషి అయినా అహం తగ్గితే కానీ ఆప్యాయతను అర్థం చేసుకోవాలి. గర్వాన్ని వదిలితే కానీ ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుసుకోలేదు. నేను అనే అహం ఉన్నవారు చివరికి ఒంటరి అవుతారు. రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం, ఈర్ష్య, అసూయ, దంభం, దర్పం, అహంకారం, ఇచ్ఛ, భక్తి, శ్రద్ధ, ఈ 16 మనసుకు చెందిన వృత్తులు. వీటిలో శ్రద్ధ భక్తి మినహా మిగిలిన 14 మలిన అశుద్ధ వృత్తులు. ఇవి మనిషిని పాపక్రమల వైపు ప్రోత్సహిస్తాయి. ఏ ప్రయత్నం లేకుండానే మళ్ళా ఏర్పడుతుంటాయి. వీటితోనే మనిషి పతనమవుతాడు. ప్రయత్నపూర్వకంగా ఈ అశుద్ధ వృత్తులను నిరోధించి శుద్ధ వృత్తులైన భక్తి శ్రద్ధలను అలవర్చుకోవాలి.
భక్తి శ్రద్ధలతో కర్మలు చేసేవారికి క్రమక్రమంగా సంసార బంధ విముక్తి కలుగుతుంది. ఆకలి, దప్పిక, విసర్జనాది కర్మలు లొదిగినవి కావు. రాగాది విషయాలు కూడా నేను నాది అనే అభిమానం చేతనే ఏర్పడతాయి. అభిమానం ఉన్నంత వరకు కర్మల పట్ల ప్రవృత్తి ఆసక్తి ఏర్పడుతుంది. ఈ అభిమానం అజ్ఞానం అవివేకం చేరగలుగుతుంది. వాస్తవమైన దాన్ని గుర్తించకపోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానానికి ఆది లేదు కానీ అంతం ఉంది. జ్ఞానం వల్లే అజ్ఞానం నశిస్తుంది. ఈ జ్ఞానం నిర్మలమైన మనసులోనే కలుగుతుంది. అందువల్ల ఇంద్రియాలను, మన మనసును, బుద్ధిని వశం చేసుకొని అంతరంగ శుద్ధిని ఏర్పరచుకోవాలి. ఇదే అసలైన ఆధ్యాత్మిక సాధన. ఈరోజు కొన్ని జీవిత సత్యాలు తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీకుండా ఒక యూట్యూబ్ ఛానల్.